ఇటీవల విజయవాడకు భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. వరదలు ముంచెత్తాయి. బుడమేరు పొంగటంతో విజయవాడలో దాదాపుగా 30 నుంచి 40% ముంపుకు గురైంది. సో ఈ విషయం పక్కన పెడితే ఒక నిమిషం, మరొక పక్క ఇదే వరదల సమయంలో అమరావతి రాజధాని ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో ముంపుకి గురయ్యింది అనేది అప్పటి నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్ని కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తుంది అని చెప్పి టీడీపీ కొట్టిపారేసింది. కానీ వైసీపీ మాత్రం ఇది అమరావతి కాదు వరదావతి అని చెప్పి భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఆయన మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ విషయాలు ఒకసారి గమనించినట్లయితే, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఇది ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతం, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ రాజధాని అనుకూలం కాదు అని చెప్పి తీర్మానించారు. అయినా సరే అమరావతినే రాజధానిగా కొనసాగించబోతున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఆయన చెప్పినటువంటి మరొక అంశం ఏంటంటే, భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా సరే ఈ రాజధాని ప్రాంతం ముంపుకి గురయ్యేటువంటి అవకాశం లేకుండా ఇక్కడ మేము కాలువలు ఏర్పాటు చేస్తున్నాము, దాంతోపాటు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నాము, అవి కూడా నిండిపోతే అక్కడి నుంచి నీటిని తొలగించడానికి లిఫ్ట్ ఇరిగేషన్, లిఫ్ట్ ద్వారా అక్కడి నుంచి నీటిని తోడతాము, వేరొక చోటకు నీటిని మళ్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒకటి అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నిన్న మొన్నటి వరకు అసలు అమరావతి ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతమే కాదు, ఇది మంచి ప్రాంతం, రాజధానికి అనువైనటువంటి ప్రాంతం, అసలు ముంపుకే గురవ్వదని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడేమో ముంపుకి గురైనా తట్టుకునే విధంగా కాలువలు తవ్విస్తున్నాం, రిజర్వాయర్లు కట్టిస్తున్నాం, అవి కూడా నిండితే మేము వాటిని నీటిని తోడిపోస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు అమరావతి ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతమా, గురి కానటువంటి ప్రాంతమా? ఒక ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతం కాకపోతే ఈ కాలువలు ఎందుకు, రిజర్వాయర్లు ఎందుకు? నార్మల్ డ్రైన్స్ సరిపోతాయి కదా, ఆ డ్రైన్స్ని తీసుకెళ్ళి మెయిన్ డ్రైన్స్లో కలిపేస్తారు, అయిపోతుంది. మరి పెద్ద పెద్ద కాలువలు ఎందుకు, వాటికి సంబంధించిన రిజర్వాయర్లు ఎందుకు, అది కూడా నిండితే తోడిపోయటం ఎందుకు? అసలు ఇదంతా కూడా పక్కన పెట్టేసేస్తే బిగినింగ్ ప్లాన్లో ఈ రిజర్వాయర్ల ప్రస్తావన లేదు కదా, గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఈ రిజర్వాయర్లు, లిఫ్ట్ అనేటువంటి మాటలు నేనైతే వినలేదు, వేరే ఎవరన్నా విన్నారేమో, అప్పట్లో ఈ ప్లాన్ గురించి చెప్పారేమో, సింగపూర్ కన్సార్టియం ఏమైనా వెల్లడించిందేమో నాకు తెలియదు, నాకున్న అవగాహనను బట్టి నేనైతే ఎప్పుడూ వినలేదు. సో మరి ఈ విషయం కూడా మరి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఫస్టే ఎందుకు చెప్పలేదు, పోనీ అది కూడా వదిలేసేద్దాం, అసలు ముంపుకి గురి కానటువంటి ప్రాంతంలో ఎంచుకుని రాజధాని కట్టుకోవాలి, కానీ ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతాన్ని ఎంచి దాంట్లోనే కట్టి నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాదు 1 కాలన్నట్టు అక్కడ కడుతూ మళ్ళీ దానికోసం ముంపికి గురైతే దాని నుంచి కాపాడటం కోసం ఈ లిఫ్ట్ అదనపు ఖర్చు కదా, ఇది మళ్ళీ ప్రజలనెత్తినే కదా భారం, మళ్ళీ ప్రజలనెత్తిన భారం మోపటం ఎందుకు? ఆల్రెడీ ముంపికి గురయ్యేదని తెలిసినప్పుడు విరమించుకుని ఇంకో చోట కట్టుకుంటే అయిపోయిద్ది, అసలు ముందే దీని గురించి ప్లాన్ చేసుకుంటే ఈ తలనొప్పి ఉండేది కాదు, మరి ఇప్పుడు ఎందుకు ఇదంతా? సో ఒక పక్క ముంపుకి గురిగాని ప్రాంతం అని చెప్తూనే మళ్ళీ మేము దాన్ని కాపాడుతున్నామని చెప్తున్నారు, దానికోసం ప్రజలనెత్తిన ఇంకో బండేస్తున్నారు. సో ఇదేంటనేది మీరే అర్థం చేసుకోవాలి.